ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో నాకు అనుభవం ఉంది. ప్రజలు ఎట్లాలని చేస్తారో నేను గుర్తుపడతా. వాళ్ళలో ఉన్న కసి ఒక్కొక్కడు 100 మందికి సమానం. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 20,000 30,000 అని మీరు లెక్కేసుకుంటున్నారేమో. ఒక్కొక్క కార్యకర్త 100 ఓట్లకు సమానం. ఒక్కడొక్కడు కాదురా, 100 మంది ఒకేసారి రండి. ఒక్కొక్కడు కాదురా, ఒకేసారి 100 మంది రాండి అని మా కార్యకర్తలు ఇవాళ ఈ పాత బస్టాండ్ చివరస్తలో తెలంగాణ సమాజానికి ఈరోజు మా వాళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఇక ఆయన కథ అట్లుంది, ఇంకొక ఆయన కథ ఎట్లుందంటే ఇక్కడ పైన ఇంకొక ఆయన కథ గిట్లుంది. ఎవరైనా మనకు సోని అమ్మ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది ఖమ్మంలో, మనకు సోని అమ్మ వరంగల్లో కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, మనకు సోని అమ్మ ఆదిలాబాదులో గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది, మనకు సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది, మనకు సోని అమ్మ మైపినగర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది, మనకు సోని అమ్మ నల్గొండలో ఐఐటి ఇచ్చింది, మెదక్కు ఐఐఎం ఇచ్చింది. కానీ వీటన్నిటినీ నరేంద్ర మోడీ గారు కాలగర్భంలో కలిపేసి మనకేమిచ్చిండయా అంటే, నరేంద్ర మోడీ ఏమిచ్చిండు, నరేంద్ర మోడీ ఏమిచ్చిండు, మన దుబ్బాకల ఆదోర కూడా ఢిల్లీ నుంచి మోడీ నుంచి 100 కోట్లు తెస్తా అంటే ఆదోర కూడా దుబ్బాకల పట్టం కట్టిండ్రు. దుబ్బాక రైతులకు, దుబ్బాక నిరుద్యోగ యువకులకు ఏమిచ్చిండయా, ఢిల్లీ దొర గిదే ఇచ్చిండు, దుబ్బాక దొర కూడా గిదే ఇచ్చిండు. నేను అడుగుతున్నా, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, తాత పోతే అల్లుడు, అల్లుడు పోతే మనవడు, మనవడు పోతే వాళ్ళ సుట్టపోడు. ఈ చంద్రశేఖర్ రావు, ఈ హరీష్ రావు, ఈ రఘునందన్ రావు, ఈ తారక రామారావు వీళ్ళ కోసమేనా ఈ ప్రాంతం ఉన్నదని నేను అడుగుతున్నా. పేర్లు మాత్రమే వేరు, రంగు మాత్రమే వేరు, వీళ్ళ రుచి వాసన ఒక్కటే, వీళ్ళ ఆలోచనలు ఒక్కటే. పొద్దటిపూట 2 పార్టీలు, రాత్రిపూట 1 పార్టీ. పొద్దటిపూట మనకు చూడడానికనే 2 పార్టీలు, రాత్రిపూట మాత్రం 1 పార్టీ. ఇవాళ ఆరావైనా ఈరావైనా ఏ రాయ అయితే ఉందా తల వలగొట్టుకోవడానికి ఈ రావులు అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వదలుచుకున్నా, నీలం మధు ముదిరాజు నీడ గెలిపించండి. మా ముదిరాజు సోదరులకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. బీసీడీ గ్రూప్ నుంచి మీకోసం కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి, బీసీడీ గ్రూప్ నుంచి ముదిరాజులను ఏ గ్రూపులోకి తెచ్చే బాధ్యత నీలం మధు తీసుకుంటాడు. మా యాదవ సోదరులకు మన్నటికి మన్న అనిల్ కుమార్ యాదవ్ను 10,000 కూడా ఖర్చు లేకుండా ఆ పైసలు కూడా పార్టీ కట్టి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపించినాం. మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నాం. మా సోదరుడు మహేష్ కుమార్ గౌడును ఎమ్మెల్సీగా చేసినాం, వర్కింగ్ ప్రెసిడెంట్ను. అక్క కొండ సురేఖమ్మ మా నేత కార్మికురాలు, మా అక్కను ఇవాళ మంత్రిగా చేసి మీ మెదకు జిల్లాకు ఇన్ఛార్జిగా పెట్టినాం. ఈ పార్టీ దామోదర్ రాజు నరసింహ గారు ఒక మాదిగ బిడ్డ, ఈరోజు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆ పక్కనే సురేష్ శెట్కర్, వాళ్ళు లింగాయతులు పార్లమెంటు టికెట్ ఇచ్చినాం. ఇంతకంటే సామాజిక న్యాయం కాట శ్రీనివాస్ గౌడ్కు పటాన్చెరులో మధును కాదని టికెట్ ఇచ్చినాం. అవునా, ఆయనలో మధుకు న్యాయం చేయలేకపోయినామని నేనే మధును పిలిపించి సోనియమ్మతో మాట్లాడి ఆనాడు న్యాయం చేయలేకపోయినాం. ఈనాడు ఎంపీ టికెట్ ఇచ్చి
న్యాయం చేద్దాం, యువకుడు 30 ఏళ్ళు పేదలకు అండగా నిలబడతాడని ఇవాళ వారికి టికెట్ ఇచ్చినాం. మిత్రులారా, ఇంత సామాజిక న్యాయం, ఇంతమంది బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు ఏ పార్టీలైనా స్థానం ఉన్నదా అని నేను అడుగుతున్నాను.